పొంగిపోదు పొంగిపోదు ఇవన్నీ వడ్డీతో సహా చెల్లించబడాల్సి వస్తుంది కేసీఆర్ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఇవన్నీ నీ చేతిలో అధికారం ఉంది కదా అని నీ చేతిలో పోలీస్ ఉందని నీ చేతిలో జీవం ఉందని చెప్పనుకుంటున్నావు నీ జీవాల కోసం రాజీపడేటట్లు గుర్తుపెట్టుకో ఐదు కోట్ల పరిమితి మా సంపద రాజీ ఐదు కోట్ల రూపాయలు సిడిపి ఫండ్ ప్రతి ఎమ్మెల్యేకి ఇవ్వాలి నేనట ఆ మంత్రి దగ్గర పోయి రాసుకొచ్చుకోవాలి నీ ఐదు కోట్ల కంటే నా ఆత్మగౌరవం గొప్పదని చెప్తున్నా నీ నీ సిమెంట్ రోడ్ల కోసమో నీ మోరీల కోసమో నీ మురికి కాలువల కోసమో ఈటలేందర్ రాలే ఈటలేందర్ అంటాడు టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బొందబెట్టి ఈ ఘట మీద భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పొచ్చింది కాషాయ జెండాను గెలిపించాలని చెప్పొచ్చు గది నా కర్తవ్యం పడుకున్న కోడికి ఎండిక మీద కన్ను ఉంటుంది కోడికి ఎండిక మీద కన్ను ఉంటుంది రాముడు బాణం ఎత్తే ఏం కనబడుతుందంటే పక్షి కన్న కనబడతానంటే తప్ప కొమ్మ కనబడతాని చెప్పలే రెమ్మ కనబడతాని చెప్పలే చెట్టు కనబడతాని చెప్పలే పక్షి కన్ను కనబడతాని చెప్పలేదు నాకు కనపడేది కేసీఆర్ నేతృత్వం నాకు కనపడేది కేసీఆర్ అహంకారం నాకు కనపడేది ప్రజల్ని వంచిస్తున్న ఏ ప్రజలైతే నీకు అధికారం కట్టబెట్టిందో ఆ ప్రజలను చెరబడుతున్నటువంటి కేసీఆర్ అహంకారపు రాజ్యాన్ని కూల్చడమే ఎజెండాగా పనిచేస్తాం గుర్తుపెట్టుకో ఎవడి జాగీర్ నీ అబ్బ జాగీర్ అని చెప్పడుతున్నాడు నేను నీ జాగీర్ కాదు అరే నీవు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ఇవాళ నా మిత్రుడు హరీష్ అక్కడే ఉన్నాడు ఒక రూపాయ్యా ఏం చేసుకుంటామని చెప్పినాడు ఏ మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ స్టేట్ అని చెప్పినాడు నువ్వు రాష్ట్రానికి ఓనరు కాదు నువ్వు రాష్ట్ర ప్రజానీకానికి జీతగాడి మాత్రమే చెప్పిన వ్యక్తి ఎప్పుడైనా నీకు దమ్ముంటే నా ఆంధ్ర అసెంబ్లీలో నేను మాట్లాడిన ఉపన్యాసాలు విన్ను నా వాడేందో నా వేడేందో నా కమిట్మెంట్ ఏందో నీకు అర్థమైతే గుర్తుపెట్టుకో నీకు దమ్ము లేదు నేను తెలిసిన నన్ను గెలిపించాను నేను గెలవాలి దమ్మని తెలిసిన నా హుజురాబాద్ పేరు గెలిపిస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండండి ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల వల్ల ఆయనకొచ్చాడు అన్నా నాది వీఆర్ఎల్ సంఘం నా సమస్యకి ఇది అన్నా నాది ఆర్టీసీ సంఘం నా సమస్యకి ఇది అన్నా నాది వీఆర్ఎల్ సంఘం నా సమస్యకి ఇది అన్నా నేను ఉద్యోగుల సంఘం నా సమస్యకి ఇది అన్నా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మా నాయి బ్రహ్మలు నా మా రజకులు మా సంచార జాతులు మా వడ్డల సంఘాలు మా ఎరకల సంఘాలు మా అనగలిన వర్గాలు మా చేనేత కార్మికులు మా గౌడ సోదరులు మా మత్స్యకారులు అందరూ కలిసి అన్న మీరు అసెంబ్లీ పోతున్నది మాట్లాడని చెప్పి నేనన్నా అసెంబ్లీకి పోతే మాత్రం బాధ్యత మాట్లాడతా చెప్పిన బడ్జెట్ సమావేశాల సందర్భంలో 45 రోజుల పాటు సమావేశాలు జరగాలి 45 డేస్ వర్కింగ్ డేస్ దాదాపు 30 డేస్ ఉంటాయి వీడు రావద్దని నా ముఖం చూడద్దని హుజరాబాద్ ప్రజానీకం గెలిపిస్తే నేను అలవు చేస్తారా చెండ సాచనగా ఇక్కడ ఉన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఒకటే నిమిషంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ లేదు కదా అన్ని రూల్స్లో ఉండవు ముఖ్యమంత్రి గారు అన్ని రాజ్యాంగబద్ధంగా ఉండవు ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాలు ఉంటాయి సాంప్రదాయాలు గౌరవించే బాధ్యత ఉంటుంది అని చెప్పి చెప్తే నన్ను మెడలు బట్టి బయటకు నెట్టండి నన్ను మెడలు బట్టి బయటకు నెట్టండి మొత్తం సెషన్ బహిష్కరించి నాతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఇద్దరు సంవత్సరాలు కూడా బయటకు నెట్టేసి రెండవ సమావేశానికి పోయినా రెండవ సమావేశాల్లో నేను ఒకటే ఒక మాట అన్నాను సభ ప్రజల సమస్యలు చర్చించే గొప్ప వేదిక ఈ సభలో స్పీకర్ గారు సభ్యుల హక్కుల్ని కాపాడాలి గౌరవించాలని చెప్పి నేనంటే అని ఒక మాట అన్నా స్పీకర్ గారు మా హక్కుల్ని కాపాడంలో వారు విఫలమైన వారు మరమనిషిలాగా వ్యవహరిస్తున్నంటే నన్ను అదొక చెడ్డ మాట లెక్క బాధించి మేము పుస్తకాలు ఇచ్చేసినాడు మేము పుస్తకాలు ఇచ్చేసినాడు మేము దాడులు చేసినాడు పోడియంలో వారం రోజులు పడుకున్నాడు తెలంగాణ జైతరంగ నేతలతో ఓరెత్తించినాడు 10 రోజుల పాటు 10 రోజుల పాటు సభ జరగకపోయినప్పటికీ కూడా ఆనాటి ఆంధ్ర శాసనసభలో
మమ్మల్ని గెంటడడానికి జంకిండి కానీ ఒక చిన్న మాట కూడా అనకుండా ఈ తెలంగాణ శాసనసభలో నాలాంటి వాళ్ళే రెండోసారి కూడా గెంటేసిండు అవమానపరిచిండు నన్ను కాదు అవమానపరిచింది తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిండు అవమానపరిచింది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది అయినా దిగమింగుతున్నాడు అయినా దిగమింగుతున్నాడు ఎన్నో ఒకనాడు నేనే ప్రకటన చేస్తా మిమ్మల్ని ఓడించకుండా సభకు రాను అని చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది మా భారతీయ జనతా పార్టీ మన పార్టీ పర్మిషన్ తీసుకొని తప్పకుండా ఆ మాట కూడా చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ఆయన తప్పకుండా శాసనసభలో మాట్లాడనివ్వకపోతే శాసనసభలో ప్రస్తావన తీసుకురాకపోతే ప్రజాక్షేత్రం తెచ్చుకున్న కోసం ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం తిరగాల్సిన దగ్గర నుంచి మనం చేస్తాం మళ్ళొక మాట చెప్తాను నాకు తెలుసు మీరు ఎంత గొప్ప ఉప్పల్ రైల్వే స్టేషన్ ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో రగిలించింది ఢిల్లీ సర్కార్ మెడలు వంచింది నా ఉప్పల్ రైల్వే స్టేషన్ ఎజిటేషన్ గుర్తుపెట్టుకోండి 48 గంటల పాటు బంద్ అంటే రైలు కదలనియలేదు ఆనాడు డీజీపీ హెలికాప్టర్లతో చెక్కలు కొట్టి ఉప్పల్ రైల్వే స్టేషన్ మీద కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లు జారీ చేసి 100 మంది పోలీసుల్ని ఇద్దరు ముగ్గురు ఎస్పీలను పంపించి ఫైర్ చేస్తామని ఆర్డర్ ఇచ్చినాడు నేను అడిగిన చేస్తావా ఫైర్ దా అని చెప్పి గుండె చూసిన బిడ్డలు ఈ విజయబాధ ఇవన్నీ చరిత్ర ఇవన్నీ మర్చిపోయినట్టుంది కొంతమంది బానిసలు ఇలా ఎక్కువ ఊహించుకొని ఈ చిల్లర పనిచేస్తున్నారు ఇట్లాంటి పిచ్చి వేషాలు చిల్లర పనులు మానుకోకపోతే హుజూరాబాద్ ప్రజలే తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అట్లాంటి పరిస్థితి రావద్దని నేను కోరుకుంటున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత జరుగుతాం ఈ 5వ విడత జరుగుతాం కరీంనగర్ జరుగుతాం ఈ కరీంనగర్ ప్రాముఖ్యత అందరికి తెలుసు జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు మన పార్లమెంట్ సభ్యులు నేను ఇక్కడనే ఉన్నా ఇవాళ కరీంనగర్ గొప్పతనం గురించి నేను చెప్పాలి చెప్పలేదు తెలంగాణ ఉద్యమ తొలి సభ కరీంనగర్ జిల్లాలో జరిగింది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం 2006లో కరీంనగర్ జరిగింది తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ తెలుగు మాట్లాడే ప్రజలు ఉత్కంఠ ఎదురుచూసింది హుజూరాబాద్ గడ్డ మీద జరిగింది ఆనాటి తెలంగాణ ఉద్యమ కేకైనా 2006లో జరిగిన ఉద్యమ ఆనాటి ఆత్మగౌరవ పోరాటమైనా మళ్ళీ మన జరిగినటువంటి అన్నిటికీ వేదిక కరీంనగర్ జిల్లా ఈ కరీంనగర్ జిల్లా గొప్పతనం ఏందో ఈ కరీంనగర్ ప్రజల యొక్క కమిట్మెంట్ ఏందో మనకు అర్థం కావాలి కాబట్టి రేపటి సభ ఒక కేక వేయాలి ఇక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా సమరసింగ్ మూడాలి చట్టం ఉంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 5 సంవత్సరాల కాలం పాటు అధికారాన్ని కొనసాగించమని చెప్పి పరిపాలన కొనసాగించమని చెప్పి అధికారం ఇస్తే చేత కాక చేవ లేక ఇవాళ వాళ్ళు మళ్ళీ ముందస్తు ఎన్నికలు పోదామని చెప్పి అంటున్నాడు సరే పోతడా లేదా నాకు తెలియదు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామనేటువంటి శంకరరావు ఉండే సభ ఇలా కరీంనగర్ సభ కాబట్టి దయచేసి మీరు ఆ సభను గొప్ప విజయవంతం చేయాలి అదొక మూడో ఏమంటారు వాళ్ళు అన్నా డబుల్ బెడ్రూమ్ మనకు రావడం కదనే పెన్షన్లు రావడం కదనే కళ్యాణలక్ష్మి రావడం కదనే మన రైతు బంధువులు రావడం కదనే అన్న రాలేదు అన్నరా అన్నిటికీ మిగిలి హుజూరాబాద్లో కనుక ఈటరాన్ని గెలిస్తే 100 పెట్టింది ఇక్కడ హోర్డింగ్స్ కరెంటు మోటార్లు నీళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ ఒక మీటర్ పెట్టుంటారు బీజేపీ ప్రతి మీటర్ వస్తుంది గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ ఆడారు ఎన్ని చేసిన వాళ్ళు వచ్చినాయా మీటర్లు వస్తాయా ఒక హుజూరాబాద్కే వస్తాయా ఇవాళ మీరు ఒక్కటే దయచేసి చెప్పదలుచుకో ఉరికే వాడున్నంత వరకే తరిమేవాడు ఉంటాడు మనం నిలబడి ఎవరికి రాయి సొమ్మని పడగాలి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన మాట మేము ఉంటాం ఇవాళ మొత్తం 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడితే ఆ ఖర్చు పెట్టే 150,000 కోట్లలో సంవత్సరానికి
45,000 crore బ్రాండీ షాపులు, వాటి పక్కకున్న సిట్టింగ్లు, రెస్టారెంట్లు, బెల్ట్ షాపులలో వచ్చేటువంటి నా తెలంగాణ ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి నా తెలంగాణ ఆడబిడ్డలు కూలి పనిపై 400-500 సంపాదించుకుంటే అన్నకెళ్ళి 100-200 పెరిగి తీసుకుపోయి కన్న బిడ్డలకు అన్నం పెట్టకుండా, కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టకుండా పేదరికంలో మగ్గిపడి చేసి గా డబ్బుతో తాగుతున్న పైసల డబ్బే కదా 45,000 crore. గా 45,000 crore 2,000 crore మనకు కళ్యాణ లక్ష్మి ఎక్కిస్తాడు. గా 45,000 crore నుంచలే 9,000-10,000 crore పింఛన్ ఇస్తాడు. గా 45,000 crore నుంచలే 10,000 crore రైతు బంధిస్తాడు. తప్ప కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మో, కేసీఆర్ ఆస్తులు అమ్మి పెన్షన్ రాదు, కేసీఆర్ ఆస్తమ్మి ఇవాళ డబుల్ బెడ్రూమ్ డబ్బులు రావాలని విషయం అర్థం చేసుకుని చెప్పుకోవచ్చు. మీ పైసలకి కాపలాదారుగా ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ మిమ్మల్ని పట్టుకొని మీకు రాదంటే ఊరుకుంటామా మనం? ఊరుకుంటామా? ఇవాళ బాధ్యత మాది. ఇప్పటిదాకా చూసినాం వీళ్ళ దీపం కొద్ది రోజులే ఆరిపోతుంది. ఆరిపోయే దీపం ఎక్కువ వెళ్తుందట, ఈ దీపం కూడా గట్టి వెళ్తుంది, ఇది ఆరిపోతుంది. వీళ్ళు అన్నట్టుగా నేను గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గం సజీవ సాక్ష్యం ఎక్కడ అంటే చాలా జీవాలు ఇచ్చింది. ఎన్నో కుల సంఘాలకు, ఎన్నో అసోసియేషన్లకు, ఇవాళ ఆటో నగరంలకు, మన విలేకరులకు అందరికి ఇచ్చింది. ఆ జీవాలు ఉన్నాయి, ఇప్పుడు కడతలేదు. ఆ పెళ్ళి ఎత్తి కడతలేదు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఎవ్వి కడతలేదు. వీళ్ళు కూడా ఇది ఎప్పుడు రద్దు అయిపోతుందో తెలియదు, నెలకు రద్దు అవుతుందా, రెండు రద్దు అవుతుందో తెలియదు. గా రద్దయ్యే గవర్నమెంట్ రేపు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను నమ్ముతారా మీరు? గా రద్దయ్యే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను నమ్ముతారా మీరు? మళ్ళొచ్చే గవర్నమెంట్ ఇస్తే తప్ప డబుల్ బెడ్రూమ్లు వీళ్ళు ఒక రూపాయి కూడా ఇచ్చే అసలు లేదు. ఇస్తే మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. మొన్న నేను మునుగోలులో చూసినట్టుగా, మునుగోలు ఏమి చూసిందా, అన్ని దళిత బస్తీలలో మీటింగ్లు పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టించి అందరి పేరు రాసుకున్నారు. నీకు దళిత బంధు ఇస్తా, నీకు దళిత బంధు ఇచ్చిందా? మునుగోడులో అన్ని దళిత బస్తీలలో అన్ని ఇళ్లలో వాళ్ళు దావతులు పెట్టి ప్రతి వ్యక్తికి దళిత బంధు ఇస్తా అని చెప్పి రాసుకొని ఇప్పటి వరకు ఒక్కరు కూడా దళిత బంధు ఇవ్వలేదు. రెండవది డబుల్ బెడ్రూమ్ కూడా ఇగో దొంగ ప్రశ్న చూపించింది, దొంగ ప్రశ్న ఇచ్చిందా? ఇచ్చిందా? ఇవ్వలేదు. 15 రోజులనే కూర్చొని హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పిండు, ఇచ్చిన హాస్పిటల్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఆ పని చేస్తారు. ఏవి రావుగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, నా మీద మాత్రమే పగ పట్టలే వాళ్ళు, నా హుజరాబాద్ ప్రజానికాన్ని చెరబట్టాలని చెప్పి 20-30 ఏళ్ళుగా కాపాడుకున్న నా మానేరు ఉసురు తీసిండు వాళ్ళు, నా మానేరు ఉసురు తీసిండు. ఇవాళ మానేరు ఒకప్పుడు అటుపక్క పెద్దపల్లి, ఇటుపక్క హుజరాబాద్ కొన్ని వేల వేల ఎకరాలకు నీళ్ళిచ్చి పంటలు పండించి ఆదుకున్న నా మానేరు ఇవాళ రాళ్ళు తేలినాయి, రాళ్ళు తేలినాయి. నా మానేరు రాళ్ళు తేలినాయి. అక్కడ తవ్వుకున్నటువంటి పనులు ఎండిపోయినాయి, అక్కడ వేసిన బోర్లు ఎండిపోయినాయి, అక్కడ పెట్టిన మూటలు వెలవెలబోతూ ఉన్నాయి, అక్కడ నీళ్ళు లేవు, అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి. మానేరు ఇవాళ జీవనది కాదు, అది చచ్చిపోయిన నది కింద చంపడింది. వాటి మీద కన్ను పల్లే నేనున్నంత వరకు కన్ను వేసే ప్రయత్నం చేయలేదు. ఎవరైపోతే కేసీఆర్ బంధువులే డైరెక్ట్గా మానేరు మీద కన్నేసి ఆ ఇసుకను ఇవాళ తరలించుకొని 1,000 crore సంపాదించుకున్న మాట వాస్తవం కాదా తేల్చెప్పమని చెప్పుకుంటున్నాను. అంతేకాదు రోడ్లేసుకోండి. ఆనాడు మనం కష్టపడి రేపు 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా మళ్ళీ మనం ఇంకోటి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దని అభివృద్ధిలో భాగంగా రోడ్లేసుకున్నాం మనం. ఇవాళ ఆ రోడ్లన్నీ చిత్రం అయిపోయింది, పితిలిపోతున్నాయి. బ్రిడ్జ్ మీదకి పోతుంటే బ్రిడ్జ్ ఉంటుందని చెప్పి భయపడుతున్నాం. ఇవాళ మొత్తం మనం వావిలాల దగ్గర పోవాలంటే కథమైపోయారు. ఇవాళ మళ్ళీ అడవి పోతుంది, కొద్దికి పోతున్న రోడ్డు ఖరాబ్ అయినాయి. ఎక్కడిపోయిన రోడ్డు ఖరాబ్ అయినాయి? రోడ్ల మీద కూడా కథ పెట్టుకున్నాయి. అంటే కేసీఆర్ హుజరాబాద్ ప్రజల మీద ఎంత కోపం పెంచుకున్నాడు, ఎంత చెరబడతాడు, ఎంత ఇబ్బంది పెడతాడో మానేరు ఇలా పగిలిపోతున్న రోడ్లే సజీవ సాక్ష్యం చెప్పాలని చేస్తాను, సజీవ సాక్ష్యం చెప్పాలని చేస్తాను. అందుకనే మీరు ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇవన్నీ మీకు కొత్త కాదు కాబట్టి
కాబట్టి అందర దయచేసి చెప్పే అంశం ఏంటంటే ఉన్నంతలో కలిసి కట్టుకోవడం ప్రయత్నించండి కలిసి కట్టుకోవడం ప్రయత్నించండి పదవులు వస్తాయి పదవి ఎంత పెద్దగా వస్తే అంత ఒదిగుండే ప్రయత్నించాలి పదవి వచ్చిందని చెప్పి ఇట్లా ఆదేశాలు ఇచ్చే పరిస్థితి చేయదు రెండవ మాట వైరుధ్యాలు ఉంటాయి వైరుధ్యాలు ఉండకూడదు ఉండవు కానీ వైరుధ్యాలు విభిన్న పార్టీలు ఉంటే సదుపులు ప్రయత్నం చేయాలి కలిసి ముందుకు పోయి ప్రయత్నం చేయాలి ఎవరి స్థాయి ఏందో ఎవరి కర్తవ్యం ఏందో ఎవరి బాధ్యత ఏందో ఆ మరిగేసుకొని ఆ గీతలో పద్యాలు తప్ప అనవసరమైన మనం ఏంటంటే కావద్దు దయచేసి ఎప్పుడు కూడా నాయకులు ఆదర్శవంతంగా ఉండాలి తప్ప నాయకులే ఆ పద్ధతి తప్ప పద్ధతి ఉండదని చెప్పుకుంటున్నాను కార్యకర్తలు నాయకులు గౌరవించుకోవాలి నాయకులు కార్యకర్తల్లాగా దేవుళ్ళగా చూసుకునే పద్ధతి ఉండాలి తప్ప కార్యకర్తలు లేకుండా నాయకులు లేరు నాయకుని గౌరవించకపోతే మీకు ప్రేరు పంపించే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా అది మోర్చాలు కావచ్చు పార్టీ కావచ్చు అందరూ కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులాగా అన్నదమ్ములాగా ఉండే ప్రయత్నం చేయడం తప్ప మీరు దానికంటే బిల్లు ప్రవర్తించండి నాకు తెలిసి ఇలా కార్యకర్త మీటింగ్ ఎందుకు పెట్టినంటే ఇవాళ ఉన్న బాడీనే గొప్పది కాదు ఇంతకంటే సీనియర్ నాయకులు చాలామంది ఉంటారు అంతకంటే బీజేపీ మనదాత్రే పార్టీకి పనిచేస్తూ ఉంటారు అంతకంటే రాష్ట్ర పట్ల పనిచేసి ఉంటారు జిల్లా పట్ల పనిచేసి ఉంటారు మన దగ్గర పార్టీ జిల్లా బాడీలో కావచ్చు మండల బాడీలో కావచ్చు వాళ్ళు మాత్రమే అన్నింటిలో సీనియర్ అని చెప్పేటువంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా సీనియర్ ఉన్నటువంటి నాయకులు ఉంటారు వాళ్ళని పిలుచుకోవాల్సి ఎక్కడ ఏదో రూపంలో పిలుచుకోవాల్సి ఎక్కడ వాళ్ళ గౌరవంగా పిలుచుకునేటువంటి పద్ధతి ఏదో ఒక పేరు పెట్టి పిలుచుకోవాలి తప్ప అయ్యో సభ జరుగుతుందని ఏమైతే అంటే సీనియర్ నాయకులు గ్రామాల్లో కనుక ఉంటే ఇక్కడ సభ జరిగితే అడుగుతారు ప్రిపేర్ అయ్యో అక్కడ హుజాబాద్ సభ అవుతున్నారు కదా మీరు పూర్తి లేదని చెప్పారు అట్లా ఇబ్బంది అయితే రాసిన ఇరవై ఏళ్ళ క్రితం లీడర్ ఉండొచ్చు కాక కానీ పార్టీ కోసం ఉన్నాడు పార్టీలో పదవి వచ్చినా రాకపోయినా గౌరవించినా గౌరవపోయినా జెండా కోసం ఉన్నాడు ఒకే మనిషి రెండు జెండాలు పడుతున్న పార్టీ మనం గుర్తుంది 10 మంది ఉన్నా గదే నిర్ణయించినటువంటి పార్టీ మన పార్టీ మీ అందరి జెండాలు పట్టుకొని ఆ త్యాగం చేస్తేనే ఇంత సముద్రం అంత ఎదుగుతున్న పార్టీ మన పార్టీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మీ అందరం వచ్చినామంటే ఒకటి రాలేదు వచ్చినాం నేను పనిచేయడానికి వచ్చింది నేను నాతో పాటు పనిచేయడానికి వచ్చింది పార్టీని గెలిపించడం కోసం వచ్చింది కాబట్టి దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా హోదాలు తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఇవాళ ఉంటుంది నా పార్టీ నా పదవి పోతుంది పదవులు ఎప్పుడు కూడా సాధ్యం కాదు ఇవాళ నాదైతుంది రేపు ఉంపోదాయకు ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ముందుకు పోవాలి అంటే పురోగమించాలంటే మన కర్తవ్యం మీకు అర్థం కావాలి కాబట్టి మీరందరూ కూడా ఆ బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటున్నా అన్ని మండల సభలకు కూడా సీనియర్ నాయకులు తప్పకుండా గౌరవంగా పిలుచుకునే సాంప్రదాయాన్ని తీసుకుంటాం ఎందుకంటే 10 మందితో 20 మందితో సభలు పెట్టుకోవడం కాదు సభ తప్పకుండా ఓ మండల సభ పెడితే 100 మందితో 200 మందితో పెట్టు తప్పకుండా పనిచేయాలని చెప్పి కోరుతున్నా దళిత బంధు విషయంలో కూడా అక్కడక్కడ కొంత లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కాంప్లైంట్ చేస్తా ఉంది కొంతమందికి ఇస్తలేనని చెప్పి కాంప్లైంట్ చేస్తా ఉంది నా ఉద్దేశం మీరు నా దృష్టి తీసుకురండి తప్పకుండా ఒక కుటుంబానికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇప్పించే జిమ్మెదారు మాదే ఇలా ఎవరు వాళ్ళేం సొంత డబ్బు కాదని వాళ్ళ జ్ఞానం లేదు వాళ్ళకి వాళ్ళు నేను ఎమ్మెల్యే నాతో ఒక మీటింగ్ పెట్టాలి నాతో రివ్యూ చేయాలి వాళ్ళకు ఆ సత్తా లేదు వాళ్ళకి ఆ సత్తా లేదు ధైర్యం లేదు కూడా జరుగుతుంది అయినా నేనే మన కోసం పనిచేయాలి కాబట్టి మీకోసం పనిచేయాలి కాబట్టి నాకేం బొడ్ల వాళ్ళకి కింద పడతలేదు నేనే ఫీల్ కావట్లేదు నేను మాజీ మంత్రిగా పనిచేసిన లేకపోతే 20 జిల్లాలో ఇట్లా నడిపినా అని చెప్పి నేను అనుకోవట్లేదు మీ అవసరాల కోసం అవసరమైతే ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా గుర్తుపెట్టుకో మళ్ళీ రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా దండాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా మీతో పాటు దేనికన్నా దానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎక్కడ నాకు అయ్యో నేను ఇంత సాచిచ్చిన మనిషినైతే మళ్ళీ కలెక్టర్ సాచిచ్చిన మనిషి ఎమ్మెల్యే పెట్టకపోతా అని చెప్పి అనుకునే పట్టుకు కాదు మీ సమస్యల పరిష్కారంలో తప్పకుండా నేను ఉంటా నేను గతంలో చెప్పిన కాళ్ళకు ముందుతో పళ్ళతో పుట్టే సర్వీస్ చేసింది కాబట్టి ఎన్నో ఆ సర్వీస్ ఎన్నడికి పోదు నేను మళ్ళీ నేను చెప్తున్నా 20 ఏళ్ళకి నేను ఏం చెప్పిన మీకు మచ్చతేనా అని చెప్పిన మీకు కర్రపడే బిడ్డ అని చెప్పి గల్లగిరిసి పడుతుందని చెప్తున్నా ఆదిలాబాద్కు పోయినా హైదరాబాద్కు పోయినా నల్లగొండకు పోయినా ఎవరు మీ ఎమ్మెల్యే అంటే ఈటలా అని చెప్పగానే ఇక మంచిని దొరికే పరిస్థితి అని చెప్పి అందుకనే మీకు మచ్చతేను
మీ గవర్నమెంట్ ఇక్కడ బలం కలనియా మీ ప్రయోజనాల బలం కలితే మీతో ఒక బిడ్డగా పులిబిడ్డగా కొట్లాడే ప్రయత్నం చేస్తాను మీకు తోటగా ఉంటాను చెప్పి మాట ఇస్తూ పార్టీని విస్తరించడంలో తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా ఎట్లయితే మీరు సత్తులు కట్టుకొని ఎక్కడైనా పోయినో మళ్ళీ హుజరాబాద్ భారతీయ జనతా పార్టీ గెలిపించడం రేపు ఆదిలాబాద్ పోవాల్సి వస్తుంది రేపు వరంగల్ పోవాల్సి వస్తుంది రేపు మహబూబ్నగర్ పోవాల్సి వస్తుంది మన మీరు అక్కడికి కూడా నలుగురు వచ్చారు కాబట్టి రేపటి రేపటి కాలం మీదే 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 అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా నేను మీరు రాత్రి అనుకుని మీరు రాత్రి ఫోన్ చేస్తే ఇంత తక్కువ టైంలో 12 గంటల్లోనే ఇంత పెద్ద ఎత్తున తమ్ము వచ్చి ఇంత పెద్ద ఎత్తున తమ్ము వచ్చి విజయవంతం చేసి రేపటి సభ విజయవంతానికి మీరంతా కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ సెలవుకున్నాను. జై తెలంగాణ.